ఇక్కడికొచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని వదిలేసా కంత్రి. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు. ఓకే, కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేశాను. ఎక్కడ ఎక్కడ గిన్నె ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలు ఉన్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. అరి దున్బర్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ అంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిలిచి పెట్టారు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల తొక్క కూడా మిగిలతలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడం మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేసినా చూసావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడం మీద తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంక్ లోకి చోట. ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బయటకు వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా. ఈ వయసులో ఉన్న వాళ్ళకి మేడం మీద వచ్చేదియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైకి మాట్లాడుతోంది, అందరూ వినండి, పైకి మాట్లాడుతోంది. ఏంటి కేకలు అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నావా? ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనేజ్ అనేది లేదు. మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే, మీ అమ్మ ఉందే. ఆవిడికి వండి వచ్చడానికి నేను ఏమైనా చుడిదార్ వేసుకునే స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కళ్ళు కూడా వదలదు. భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయ అనే ఫీలింగ్. నిద్రపోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు అన్నట్టు. మీ అక్క పేరేంటి? పూజ. పూజ పూజ కాదు, బూడిద గుమ్మడికాయను పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. అదే చెబుతుంది, నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అత్తనా, నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యో, గుర్తుకొచ్చింది, తన పెళ్ళ లోపల లంగా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చింది, తనకి
పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా మరి మీ అమ్మ కూడా ఇల్లే మామా పుట్టిన చూడు కొసి నోట్ డ్రెస్ ఏంటి నాన్న ఏం చెప్పడానికి తలనిస్తుంది ఇంకా పోవడానికి ఏముంది ట్రై చేస్తాను సరే రేపు పొద్దున్నే నేను ఊరికి వెళ్తున్నాను అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు తర్వాత నేను టెన్షన్ అయిపోతాను ఎవరు నేను అనవసరంగా మాట్లాడుతున్నానా మరి फैमिली मोत्तम बुरा चलिए चूँ मैडम वीक सपरेट वर्षम पड़ी मेमंत स्पीकर राजु बस इंका फुल करगंट आईसो कंडक्टर बस स्टार्टया वेट फुल अवद्दे बस वस्तवा ऊर के असले खाली ये गोल बस तीरा बस स्टा सर मैं शक्ति शक्ति नीके विषय मैं हैदराबाद हाईटेक सिटी जॉब स्टार्टिंग सैलरी 30,000 मन रेंज मारी पद गौरव नी पवर नीके तुंदर दागे जैल बैठक राणी मुक्कल मुक्कल समुद्र पड़े लेदो ना पेर कुमार चूड़ी मुक्कल मुक्कल समुद्र पड़े शक्ति नव्तरा शक्ति मुंडगार दे बैठना కంప్లైంట్ కంప్లైంట్ ఏమొస్ సార్ దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ ఏం మాట్లాడుతున్నావయ్యా ఏం చూస్తున్నారా గొడవ జరిగి షాపంత చిన్న భిన్నం ఏంటి ఏం కాలేదంటావ్ ఏంటి అవును సార్ నిన్న కొండారెడ్డిని ఒకడు ఉన్నాడు ఈ రోజు శక్తి కుమార్ ఒకడు వచ్చాడు రేపు ఎవడొస్తాడో ఎవరికి తెలుసు ఇలాంటి రవిడిలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్ వెళ్ళండి సార్ ప్లీజ్ వెళ్ళండి రేయ్ అన్ని సర్దండి రా సర్దండి రేయ్ త్వరగా సర్దండి రా